వెనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళాలో పిఆర్టీయు ఉపాధ్యాయ సంఘం నేతలు మజ్జిగలను పంపిణీ చేశారు దీనికి కలెక్టరు ఎంపీతో పాటు ఎమ్మెల్యే చైర్పర్సన్ తదితరులు హాజరై ప్రత్యేకంగా పంపిణీ చేశారు సుమారు పదివేల రూపాయల వరకు ఖర్చు పెట్టి పదిహేను వందలు మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు డీజి నాథు మరియు అల్లప్పరావు తదితర ఉపాధ్యాయులు అధ్యక్ష కార్యదర్శులు వరహల్ నాయుడు రమేష్ విలేకరులకు తెలియజేశారు అయితే ఇక్కడ రిమార్క్స్ హైలైట్స్ చూసుకున్నట్టయితే ఇంత పెద్ద మెడికల్ క్యాంప్ జరుగుతున్న విషయాన్ని బహిరంగ ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్త వహించారని చెప్పవచ్చును ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం ఇది డిఫ్యూటీ డిఎంఎండెచ్ డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో జరిగిందని చెబుతున్నారు నిన్న సాయంత్రం ఆర్డీఓ ఆర్ గోవిందరావు గారు విలేకరులకు తెలియజేసే వరకు కూడా బహిరంగంగా ప్రజలకు ఎవరికి ఈ విషయాన్ని తెలియదు అప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలు బయటికి తెలియజేయడంతో విలేకరులందరూ కూడా అప్రమత్తమై సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించి ఈ మెడికల్ క్యాంపు విషయమై ప్రజలకు తెలియజేశారు అయితే స్థానిక ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గడస్ ముందుగానే అక్కడికి చేరుకొని స్టాల్స్ ఏర్పాట్లు రోగులు వచ్చేవారికి ఏర్పాటు చేసిన కౌంటర్లన్నీ కూడా పరిశీలన చేసి విషయాలను అడిగి తెలుసుకున్నారు కార్యక్రమానికి అనేక మంది స్పెషలిస్ట్ డాక్టర్లు విశాఖపట్నం నుంచి కూడా వచ్చారు ఈక్విప్మెంట్లను కూడా తెచ్చారు అయితే దీన్ని ఎక్కువ శాతంలో వినియోగించడానికి మరి ఎక్కువ మంది ప్రజలకు చేరలేదని చెప్పవచ్చును మరొక విధంగా ఎంఎల్హెచ్పిలు యోగా ప్రదర్శన చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అదేవిధంగా ఎయిడ్స్ తదితర విభాగాలు మలేరియా డిపార్ట్మెంట్లు స్టాల్స్ని ఏర్పాటు చేసి వాటిపై అవగాహన కల్పించి మందులు పంపిణీ చేశారు దీంతో పాటు ముప్పై ఐదు లక్షల రూపాయలు విలువైన అత్యాధునిక టెక్నాలజీ కలిగిన అంబులెన్స్ను ఈరోజు ప్రారంభింపజేశారు యూనిక్ ఐడి ఆరోగ్య హెల్త్ కార్డులను పంపిణీ చేశారు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డేవిడ్ వసంత్ కుమార్ పాటు ఎడిచిన డిఎండ్ హెచ్ఓ డాక్టర్ మధుసూదన్ ప్రసాద్ హెచ్ఓ ఎయిడ్స్ లెప్రసీ డాక్టర్ శారదాభాయ్ డిఐఓ డాక్టర్ శంకర్రావు ఎన్సిడి డాక్టర్ అచ్యుత కుమారి ఏబిఎక్స్ డాక్టర్ శ్రీనివాసరాజు డెంటల్ నుండి డాక్టర్ రాజ్యలక్ష్మి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు